ప్రార్థించిన రీతిగా దైవ సేవకులు ఎదురుమండి జాన్ చక్రవర్తి గారు మన మధ్యలో ఉన్నారు. కల్వరి అభిషేక పరిచర్యల తరపున, కుడి వచ్చిన మనలో ప్రతి ఒక్కరి తరపున కూడా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని జాన్ చక్రవర్తి గారికి అప్పగించుచుంటుండగా అందరం కూడా దేవుని నామ మహిమార్థమై చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇంకొచ్చిన గట్టిగా మనిషిది ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి అభిషేక పరిచర్య తరపున జరుగుతున్నటువంటి ఈ కల్వరి ఉజీవ మహాసభలలో దేవుని గనులైన మీతో ప్రభువు పాద పరిచారకులలో అల్పుడను నేను కూడా ఏకీభవించడానికి ప్రభువు వారు నాకు అనుగ్రహించిన ఇటు అవకాశమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు అవకాశాన్ని కలిగించిన సభాధ్యక్షులు, అభిషిక్తులైన దైవజనులకు, అలాగే చేరి వచ్చినటువంటి ఈ సభకు ఆహ్వానించబడి ఆశీనులైనటువంటి అభిషిక్తులైన గనులైన దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఈ సభలకు నన్ను కూడా దేవుని వాక్య ప్రతినిధిగా గుర్తించి దేవుని మాటలు ప్రకటించడానికి అవకాశాన్ని కలిగించినటువంటి స్థానిక దైవజనులు, క్రీస్తునందు అభిషిక్తులు, నాకు అత్యంత ప్రియులు పాస్టర్ బి నవీన్ కుమార్ గారికి, కుటుంబ సభ్యులకు, సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏ చెప్పరే. అదే సమయంలో మరి చక్కని సంగీతాన్ని అందిస్తున్న సహోదరులకు, అందున విశేషంగా నా ప్రియ స్నేహితుడు సహోదరుడు మరి బాలు గారికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గడిచిన దినాలలో వారితో కలిసి నేను దేవుని పరిచర్యలో నడిచిన అనుభవం నాకుంది. ఈ వేదిక మీద ఒకవేళ మన దృష్టికి సాధారణ వాయిద్యకారునిగా కనబడవచ్చునేమో, కానీ నాకు సంబంధించినంత వరకు వారు కూడా దేవుని సేవకులు. మనిషిని ప్రియులారా, అదే సమయంలో రేపు ఎల్లుండి రెండు దినాలు కూడా అద్భుతమైన వర్తమానాలు అందించడానికి మన మధ్యలోకి వస్తున్నటువంటి అభిషిక్తులైన దైవజనులు, అంతర్జాతీయ సువార్థికులు రెవరెండ్ డాక్టర్ కె జాన్ మంగాచార్యులు గారు, వారు నాకు ప్రాణ సమానులైన స్నేహితులు. వారిని బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ పరిచర్యకు నన్ను పరిచయం చేసినటువంటి ప్రియులు, అభిషిక్తులైన దైవజనులు డానియల్ బోస్ గారు, వారికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం చాలా విలువైంది. నా బ్రతుకులో నేను కలిగి ఉన్న వాటన్నిటికంటే, ఇక మీదట కలిగి ఉండబోయే వాటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత దేవుని వాక్యానికే ఇస్తాను. కారణం ఏంటంటే, మీ కళ్ళ ముందు కనబడే ఈ ఆర్భాటాలన్నీ ఆగిపోయే రోజు ఒకటి ఉంది, కానీ దేవుని మాట ఎప్పటికీ అకై నోరు తెరిచి చెప్పాలి, ఎప్పటికీ ఆగదు. మీరు పాంప్లెట్లో చూడలేదనుకుంటాను, నా పేరు ముందు పేరు ఉంటుంది, ఎదురు మొండి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే,
మా ఆత్మీయ తండ్రి గారు, అంతర్జాతీయ సువార్థికులు ఎదురు మొండి మోజస్ గారు, వారు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి అనే ఒక దీవిలో రమారమి 20 సంవత్సరాలు దేవుని సేవ చేశారు. వారక్కడ సేవలో ఉన్నప్పుడే నేను మంగాచార్యులు గారు వారి శిష్యులుగా సేవను ప్రారంభించాం. ఆ ఊరిలోనే మా వివాహాలు జరిగించబడ్డాయి. అక్కడి నుంచే ప్రభు మమ్మల్ని సేవ కొరకు బయటకు తీసుకొచ్చాడు. అయితే దాదాపు కొన్ని సంవత్సరాల తరువాత నేను మరలా ఎదురుమండికి సేవకు వెళ్ళాను. మంగాచార్యులు గారు పెదలంకలో సేవలో స్థిరపడి అక్కడి నుంచి గొప్ప ఉపదేశకులుగా కొనసాగుతున్నారు. ఆ ఎదురుమండికి ప్రస్తుతాన నేను దైవజనుడిగా ఉన్నాను. మా ఆత్మీయ తండ్రి గారు తెలంగాణ కోదాడ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. అందుకని సహజంగానే ఆ ఊరిలో సేవ చేసే పాస్టర్ గారికి పేరు ముందు అది ఒక ఇంటి పేరు అయిపోద్ది. ఎదురుమొండి అంటే అక్కడ ఉండే వాతావరణం కూడా అలాగే ఉంటుంది. మొన్న వచ్చిన వరదలకి జిల్లా మొత్తం వణికిపోయింది. మా ఊరికి ఏం కంగారు లేదు, అసలు చక్కగా ఉంది. ఎందుకంటే దాని పేరు ఎదురుమొండి. మరి స్తోత్రం చెప్పరేమర్రా. మా ఊర్లో సభలంటే సభలు కాదు, పండగలు. స్తోత్రం ఏంటి పండగల్లో ఎలా ఉంటారు చెప్పరే, ఉన్నారు మీరట. మంచు ప్రభావమా? పరిశుద్ధాత్మ వేడి ప్రారంభమైతే దాని ముందు ఏది నిలబడలేదు. వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 19:29-34 ఉన్న భాగాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. లూకా సువార్తలో 19:29-34. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి, ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని రి. స్తోత్రం. ఒక పాట పాడుకుని ప్రభువుని గణపరచుదాం. దేవుని కృపలో ఇంచుమించు కొన్ని వందల పాటలు ఆయన కొరకు రాసి ఆయనను గణపరచడానికి ప్రభు వారు అవకాశం ఇచ్చారు. అలాంటి పాటలలో చాలా ప్రాధాన్యత ప్రాచుర్యత పొందినటువంటి ఒక పాటను మనం పాడుకుందాం. ఈ పాట క్యాసెట్లో మంగాచార్యులు గారు పాడారు, నేను రచించి స్వరకల్పన చేశాను. ఆ పాటను పాడుకుని ప్రభువును గణపరచుదాం. నిజ దేవుడు ఏ స్థితికైనా చాలిన మానీయుడు, నేనమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, నా కొరకై తన ప్రాణం వీరుడు, నేనమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, నా కొరకై తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు, నేనమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, మన కొరకై తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు. నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు, నాకు
ప్రాణం చేసిన వీరు నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు మన కొరకై తన ప్రాణం నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు నా కొరకై తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు నమ్మిన దేవుడు నమ్మదగిన నాథుడు మన కొరకై తన ప్రాణం త్యాగం చేసిన వీరుడు స్తోత్రం చెప్పండి. మనసు ప్రియులరా, కొంత సమయం దేవుని మాటలు మనం కలిసి నేర్చుకుందాం. చదవబడిన మూల వాక్య భాగం, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమిని దర్శించడము వెనక ఉన్న ప్రధాన కారణాలు ఏడైతే అందులో ఒకటి మన మూల వాక్యంలో ప్రభువే స్పష్టం చేస్తా ఉన్నారు. ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే, తన శిష్యులను పిలిచారు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులో
ఇందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని విప్పుకొని రండి. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ఆటంకపరిస్తే, ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగితే, వారికి మీరు చెప్పవలసిన మాట ఏమిటనంటే, ఇది ప్రభువునకు కావలసినది అని చెప్పండి. ఈ మాటలో యేసు ప్రభువారు భూమిని దర్శించడము వెనుక ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో అది చాలా సుస్పష్టంగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను మీకు నేను జ్ఞాపకం చేయడానికి ముందు గ్రంథకర్తను గురించిన కొన్ని మాటలు మీకు తెలియచేయాలి. లూకా అనే మాటకు అర్థం ఏమిటంటే వెలుగు లేక ప్రకాశము, ప్రకాశించేది, ప్రకాశించేవాడు, నానా అర్థాలున్నాయి. ఇతనిని భక్తులు అభివర్ణిస్తూ నిజమైన క్రైస్తవుడు అనేశారు. ఎందుకు అన్నారంటే, నిజమైన క్రైస్తవునిలో ఉండవలసిన అత్యద్భుతమైన లక్షణాలు లూకా జీవిత పరంపరలో మనము చూడగలుగుతాం. ప్రజలారా, ఈనాడు కేవలం మనము క్రైస్తవులుగా మాత్రమే మిగిలిపోతే దాని వలన ఎలాంటి ప్రయోజనం మనం పొందలేము. ఒనాడు పౌలు అంటాడు, మీ వలే నేను మారాను, ఇప్పుడు నా వలే మీరు మారండి అన్నాడు. వాళ్ళలాగా పౌలు మారడం అంటే, పౌలు ఒక అన్య స్థితిని, క్రీస్తును ఎరుగని అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో అతడు ప్రభువును తెలుసుకుని క్రైస్తవుడిగా మారాడు. అయితే పౌలు క్రైస్తవుడిగా మారి కేవలం క్రైస్తవుడిగా మిగిలిపోలేదు. ఆ క్రైస్తవ్యం నుంచి ఒక పరిపూర్ణ క్రైస్తవ దశలోనికి అతడు చేరుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నేను క్రీస్తును పోలి చెప్పండి, అది పరిపూర్ణమైన క్రైస్తవ దశ. మనమేమో కేవలం క్రైస్తవులుగా మిగిలిపోయే ప్రయత్నాలు చేస్తాం. అంటే కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు. ఆదివారం వచ్చింది, ఆరాధనకి వెళ్ళావా లేదా, ఉపవాస కూటానికి వెళ్ళొచ్చావా లేదా, రెండు పాటలు పాడి నాలుగు మాటలు విని కుదిరినప్పుడల్లా చిన్న ప్రార్థన చేసేసుకుంటే మనము క్రైస్తవుల జాబితాలో నిలబడతాం. కానీ నిజ క్రైస్తవ్యం అది కాదండి, దానికి మించినది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది ఒక పరిపూర్ణ దశ. అందుకనే ఆ దశలో ఉండే విధానాలు ఎలాంటివి అంటే, ఆ పరిపూర్ణ క్రైస్తవులు ఇచ్చే సాక్ష్యం ఎలాంటిది అని అంటే, మంచి పోరాటము నా పరుగును కడముట్టించాను, విశ్వాసమున ఇది పరిపూర్ణత, సార్థకత, భక్తి జీవిత ఎదుగుదల. ప్రియమైన దేవుని బిడ్డల, అందుకనే అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన భక్తుడు లూకా. ఎవరో అడిగారట లూకా గారు, నేవయ్య లూకా గారు, నువ్వైతే డాక్టర్ గారివి, ఇంత తెలిసిండు కూడా నువ్వు ఇలాంటి పనులు చేస్తావేంటి, నువ్వే బోల్డ్ మందిని బాగు చేస్తావు, యేసు ప్రభువు నన్ను బాగు చేసాడని చెప్తావేంటి అని ఎవరో అన్నారట. అప్పుడు లూకా గారు చెప్పారట, అవునండి నేను డాక్టర్ గారినే, నిజమే అది కాదనేది ఏం లేదు, అయితే ఎందుకు యేసుప్రభుని గురించి చెప్తాను మీకు కూడా తెలియాలి అంటూ ఆయన అన్నారట కదా, నేను ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మానవ దేహాన్ని మాత్రమే బాగు చేయగలుగుతాయి, కానీ యేసు ప్రభు వారి నోటి మాటలు ఉన్నాయే అవి ఆత్మను కూడా శుద్ధి చేస్తాయి, అందుకని ఆయన పరమ వైద్యుడు అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడట. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. దేవుని బిడ్డలారా, మీకేమని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, భక్తి అనేది నోటి మాటలకో సాధారణ చేష్టలకో పరిమితమైంది కాదండి, అది లోతుగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలగాలి. ఎందుకు ఆయనకు ఆ పేరు పెట్టారంటే, ఆయనకి ఒక మూడు గుణాలున్నాయి, మూడు శ్రేష్టమైన గుణాలున్నాయి.
అందులో ఒకటి మంచి పరిచారకుడు. చెప్పండి ఇంకొంచెం గట్టిగా. ఎస్, సంఘం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. విశ్వాసులు పరిచర్య చేయాలి. దైవ జనులు పరిచర్య చేయాలి. ఎవడు పరిచారకుడు వాడు ఏదో ఒకనాటికి ఖచ్చితంగా యజమానుడు అవుతాడట. కానీ నాటి ప్రజలలో ఆ పరిచర్య ధర్మాలు కనిపించడంలే. ఆఫ్ కోర్స్ మీకు బిజీ ఉంటుంది, నేను కాదనను, కానీ ప్రభు పనికి మించిన బిజీ షెడ్యూల్ ఎవరు కొండకూడదు. ఎందుకో తెలుసా? మనకు అవసరం వచ్చిన సమయంలో ప్రభు బిజీగా ఉంటే కష్టపడతాం. ప్రేమని దేవుని బిడ్డలారా, నా మట్టుకు నాకు ఒక పూట తింటే ఆరు పూటల పస్తులు ఉండేవాడిని. మా ఆత్మీయ తండ్రి దగ్గరికి నేను చేరుకునేటప్పటికీ ఒకే చెత్త బట్టలతో వెళ్ళాను వారి దగ్గరకు. అది కూడా చిరిగిపోయిన ఒక ప్యాంటు, పైన ఏదో ఒక టీషర్ట్ ఉంటే వేసుకుని వెళ్ళాను వారి దగ్గరకు. ఆయన చెప్పిన ప్రతి మాట ఆలకించాను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏది చెయ్యమంటే అది. నేను మీటింగ్ వచ్చేటప్పుడు ఆ విజయవాడ సిటీలో ఉన్న వాల్ పోస్టర్ చూసుకుని చాలాసార్లు అవ్వకున్నాను నిన్నలాగా. నా ఫోటో అయినా ఇది అనుకుంటూ, ఎందుకంటే అంత కష్టపడ్డాను. ఎదురుమండలో మంచి నీళ్ళు దొరకవు, ఉప్పు నీళ్ళు మొత్తం ఎక్కడో చోట పైపు పడింది, కుళాయి పడింది, అక్కడికి వెళ్ళి మోసుకురావాలి. ఇప్పుడు కొంచెం రోడ్లు బాగు చేశారు, అప్పుడంటే మోకాళ్ళు బురద ఉండేది, అంత తుమ్మ చెట్లే, ఎక్కడ ములుగుచ్చుకుంటుందో తెలీదు. అలాంటి పరిస్థితులు ఆ బురదలో వెళ్ళాలి. ఒక్కొక్క బిందె రెండు మూడు బకెట్లు అవుతుంది నీళ్లు తీసుకొస్తే. అంత పెద్ద బిందెలు వేసుకుని ఆ నీళ్ళ ట్యాంక్ దాకా పోయి అయ్యగారు నీళ్ళు తీసుకురండి కోటానికి దైవం అవుతుందంటే అర్థమే. అయ్యా వర్షం వచ్చిందని చెప్పడానికి లేదు, బురదగా ఉందని చెప్పడానికి లేదు. ఇప్పుడు పరిచారకులకి ఏదైనా మనం పని చెప్పామంటే అన్ని సౌకర్యాలు కావాలి వాళ్ళకు. సౌకర్యం లేదా ఎవడు సేవకు రావట్లే. అక్కడ దాకా వెళ్ళి ఆ బిందె నెత్తి మీద పెట్టుకుని ఎంత బలహీన పరిస్థితులున్నా వచ్చి ఆ దైవజనుడి మాట నెరవేరుస్తూ చేసిన పరిచర్య ఈనాడు మీ ముందు ఉపదేశకునిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. ఇది ఒక్క రాత్రిలో తేలిపోదు. అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది, కృప అనేది నీకు ఒక్క రోజులో దొరకదు. ఒక నిరీక్షణతో కూడిన భారభరితమైన పరిచర్యను కొనసాగించాలి. దేవుడు జ్ఞాపకం చేసి వదిలేడు ఆయన ఖచ్చితంగా. ఎందుకు ఆ మాట నేను పర్టికులర్గా చెప్తాను అని అంటే, పరిచర్య చేసేవారితో ప్రభువే నేరుగా మాట్లాడతాడు. అంతకు మించిన ధన్యత లేదు జీవితంలో. అవునండి. ఏమిటి పరిచర్య అంటే? దేవాలయాన్ని శుద్ధి చేయండి, దైవజనుడితో కలిసి సాగులో పాల్గొనండి, నశించిపోయే ఆత్మల కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఇదంతా ఒక భాగమైతే దేవుని పని కొరకు ధన సమీకరణ జరిగించండి, అది మరింత గొప్ప పరిచర్య. అవునండి. అలాంటి ప్రశంస మనకు అవసరం. రోమా పత్రికలో 16:3 త్వరగా చదవండి. చదివే వాళ్ళ దగ్గర మైకు పెట్టే ప్రయత్నం చేయండి కొంచెం త్వరగా. 16:3 రోమా పత్రిక. తెగించిరి మరియు వారి ఇంట నిన్న సంఘమునకు నా వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వారికి కృతజ్ఞులై ఉన్నారు. చాలు, మామూలు వ్యక్తులు కాదండి. నేను అప్పుడు ఒక మాట చెప్తాను, అదేంటంటే ఆ మనిషి స్థాయిని బట్టి మాట యొక్క స్థాయి పెరిగిపోద్ది. ఈ మాట పలికింది సాధారణ వ్యక్తి కాదు, అంతర్జాతీయంగా 3 గొప్ప సువార్త ప్రయాణాలు చేసిన గొప్ప అపొస్తలుడు, కొత్త నిబంధన భాగంలో ఇంచుమించు 14 పత్రికలు రచించిన గొప్ప రచయిత, సార్వత్రిక సంఘ సంస్కర్త, అనేక సంఘాలను కట్టాడు, అనేక సంఘాలను బాగు చేశాడు, ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులను తయారు చేశాడు. తన మరణాన్ని తానే నిర్ణయించుకుని ప్రభువు కొరకు హతసాక్షిగా మారిన అపోస్తలుడైన పౌలు పలికిన ప్రవచనం ఇది. స్తోత్ర, ఎంత ధన్యతండి.
బోలెడని సభల్లో వాక్యం చెప్తాను, నేను ఎన్నో స్థలాలకు వెళ్ళొస్తాను, కానీ నా ఆత్మీయ కుమారుడు జాన్ చక్రవర్తి అనే పిలుపు నా తండ్రి నోట వినబడితే అంతకు మించిన సంతోషం ఇంకోటి అనిపించదు. దేవుని బిడ్డలారా, సంఘం ఏదైనా నీ దైవజనుని ద్వారా నీకే ప్రశంస కావాలి. అది ఎవరికి వస్తుందంటే అలాంటి పరిచర్య చేయాలి. మీకు నేను చెప్పాను, పరిచర్య చేస్తే ప్రభువే నేరుగా మాట్లాడతాడు. రుజువులు ఉన్నాయి. నేనేది వాక్యానికి బయట మాట్లాడే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా ఏది వాక్యం అది స్పష్టంగా మీకు తెలియాలి. చదవండి, సమూయేలు 3వ గ్రంథం, మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి వాక్యం. సమూయేలు 3వ గ్రంథంలో 3వ అధ్యాయం. సమూయేలును పిలిచెను, అంతే అతడు చిత్తమై బాలుడైన సమూయేలు ఏలీ యొక్క యెహోవాకు పరిచర్య చేస్తే యెహోవా సమూయేలును పిలిచాట. చేతులు స్తోత్రం చెప్పండి. ఎవరు పిలిచారట? ఎవరు ఎవరు పిలిచారండి? యెహోవా. ఆ పదం సర్వాధికారి, సృష్టి నిర్మాణకుడు, గొప్ప దేవుడండి. ఆయన నోట పెట్టలేదన్న, అసలు పెట్టవక. ఆయన నోట ఓ సాధారణ వ్యక్తి పేరు సమూయేలు అని ప్రభువే పిలిచారట. అంతకు మించిన ధన్యత ఏముంది? పోయినసారి ఎలక్షన్కి ముందు నేను మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళితే మా అమ్మని చూసి వద్దామని వెళ్ళాను. మాది విశాఖపట్నం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. వెళితే మా చిన్నాన్న వచ్చాడు, బాబాయ్. ఒరే బాబుగా, మరి మీ ఇంటి ముందు ఏదైనా సిమెంట్ రోడ్డు కావాలంటే చెప్పి వేయించేస్తానండి, నేను కుళాయి కావాలంటే చెప్పి వేయించేస్తా, ఇంటి స్థలం అయితే, ఆధార్ కార్డు అయితే, రేషన్ కార్డు అయితే, ఏది పడితే చేయించేద్దాం అంటాడు. ఎట చేయితో బాబాయ్ అన్న, ఎట అంటావేంటిరా? నాతో రోజు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నాడు. కొరే నెత్తి మీద రూపాయి పెడితే ఇవిడు 10 రూపాయలు కొనండి. నిన్ను నీ నెంబర్ ఆయనకి ఎక్కడదన్నా? ఏమో ఎంటొక్కడ తెప్పించుకొని ఉంటాడు, నాలాంటి వాడు ఉంటాడు మరి అన్నాడు. సరే ఇంతకీ ఏమన్నా నీతో ఏమన్నాడు అంటావేంటి? ప్రభుత్వ పథకాలు బాగున్నాయా? అయితే ఒకటి నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, లేకపోతే 3 నొక్కండి అని మన ఊరు మొత్తం మీద నన్ను అడిగాడు. మా చుట్టూ వచ్చి చాలా మంది వచ్చాను, ఊరే పనికి మళ్ళీ ఇంక నువ్వు ఏదో చెబుతున్నావు అనుకున్నావు. ఆ ఫోన్ నీకే కాదురా బాబు, మా అందరం కూడా. నేనన్నాను, మరి నువ్వేమన్నావు బాబాయ్? అన్న అనేలోపు ఫోన్ కట్ అయింది. ముఖ్యమంత్రి కదా, బిజీగా ఉంటాడు అట్లే. ఏంటది ఒక రికార్డెడ్ వాయిస్, అది ఓసారి రికార్డింగ్ చేసేసి ఖాళీగా ఉండే ఏజెంట్లు ఉంటారుగా, అందరి నెంబర్లు కదా రోజు పంపిస్తుంటారు. అట్లాంటి ఫోన్ వచ్చింది మా ఓడికి. రికార్డింగ్ వాయిస్ వినబడినోడే రోడ్డు మీదకి వచ్చి కాల్ రగరేస్తే నేరుగా దేవుని నోట పేరు పలికిన భక్తుడు ఇంకెలా ఉంటాడండి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని విడిచి దిగి వచ్చి సమూయేలు అన్నాడండి. ఇక సమూయేలు ఎంత ఇది చేయాలి? ఎక్కడిది ధన్యత అంటే పరిచర్యకున్న గొప్పతనం. ఇంకొక రిఫరెన్స్ మీకు ఇచ్చి నా పాఠాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతాను. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సావకుడైన మోషే మృతులందిన తరువాత నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో కారణాన్ని రాశాడు అక్కడ. మోషే పరిచారకుడు నూను కుమారుడు, నూను యెహోషువ వాళ్ళ నాన్న, అది ఆ అడ్రస్. కానీ యెహోషువ చిరునామా అక్కడ లేదు, మోషే పరిచారకుడు. చేతులకి స్తోత్రం చెప్పండి. కొంతమంది దైవ జనులకు పరిచర్య చేయడం అంటే అదేదో పెద్ద నామర్దాగా భావిస్తారు. దేవుని బిడ్డ, నీ సేవకుని ఎదుట, నీ సేవకునికి, నీ దేవునికి, నీ సంఘానికి నువ్వెంత పరిచర్య చేస్తావో అంత ఉన్నత స్థితిలో ప్రభు నిన్ను నీ ఇంటిని ఉంచుతాడు. అలాంటి గొప్ప పరిచారకుడు లూకా. అందుకనే అతడు నిజమైన క్రైస్తవుడు. ఇక రెండవది, ఇతడు గొప్ప ప్రార్థనాపరుడు. స్తోత్ర ఎవరట? ఈ రోజుల్లో ఆ పేరు నోటికే తప్ప వ్యక్తుల క్రియల్లో పెద్దగా ఏం కనబట్టలేదు. మీరెవరంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, కానీ ప్రార్థన ఉండదు.
నేతి బీరకాయలో నెయ్యి లేదన్నది అంత నిజమా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళల్లో ఉండట్లే. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు ప్రార్థనలు వేరు. మా ఊరు ఒక పాస్టర్ గారు వచ్చేవాడు, ఆ కరెంటు స్తంభం లైట్ కింద కూటం పెట్టేవాడు. ఎవరు ఉండాలి కదా ఇది ముందు, ఆ మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈ ఊరిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ జనాన్ని రక్షించయ్యా, ఈ జనాన్ని దీవించయ్యా. ఆ రాళ్ళ నేలది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చేసినాయి. చర్చి నిండా కుర్చీలు వేసి అలవాట్లు వచ్చేసినాయి. మోకాళ్ళ అనుభూతి తగ్గిపోయింది, ప్రార్థన లేదు, దాని గురించినటువంటి బాధ విచారం ప్రజలకు లేదు. ఎందుకంటే వచ్చే రోగాలతోనూ సమస్యలతోనూ కష్టాలతోనూ ఇరుకులు ఇబ్బందులతోనూ రాజీపడి బ్రతికినంత కాలము నీ జీవితంలో ఒక నిర్దిష్టమైన ఆశీర్వాదాన్ని రుచి చూడలేము. స్తోత్ర ప్రార్థన జీవితం అనేది అన్నింటినీ జయించడానికి ప్రభువిచ్చిన గొప్ప ఆయుధం. అవును, ప్రార్థనతో ఏదైనా జరిగించగలడాయన, నీకు ప్రార్థన చేయటం వస్తే చాలు. స్తోత్ర నికరులని బట్టి యథార్థత లేని ప్రార్థన కార్యాలు చేయనేరదు. ఒకవేళ నీ ఇంట్లో సమస్య ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రార్థన లేదని అర్థం. ఆ సమస్యను జయించలేకపోతున్నావంటే, ఆ బలహీనత ముందు నువ్వు మాకరలుతూ ఉన్నావంటే, ఆ పరిస్థితి ఎదురు నువ్వు వాడిపోతున్నావంటే, ఖచ్చితంగా నీకు దేవునికి మధ్యలో చాలా ఖాళీ ఏర్పడిపోయింది. అది తిరిగి పోడ్చగలిగింది ప్రార్థన మాత్రమే. స్తోత్ర హల్లెలూయా. అబ్రహాము లాంటి మహాభక్తుడు దేవునికి స్నేహితుడిగా ఎంచబడింది ప్రార్థన ద్వారానే. ఇతడు నా హృదయానుసారుడు అని దావీదు పిలిపించుకోగలిగింది ప్రార్థన వల్ల మాత్రమే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని మోషే చెప్పించుకోగలిగింది కూడా ప్రార్థన వల్లనే. నా తల్లి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు నిజ క్రైస్తవునిగా గుర్తింపబడాలి అనంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం నీకు అవసరం. ఇతనికి ఉన్నటువంటి మరో శ్రేష్టమైన మూడవ గొప్ప లక్షణం ఏంటనంటే నమ్మకమైన భక్తుడు. స్తోత్రం. ఏమిటది? నమ్మకత్వం. ఇక లూకాను గురించి చెప్పుకుంటూ వెళితే అనేక రకాల విషయాలు ఉన్నాయి. అయితే అతడు రచించిన పుస్తకం నుండి యేసు ప్రభువారు తనకు తాను ప్రకటించిన ఒక శ్రేష్టమైన మాటను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ఇది లూకాకు ఎలా బయలుపరచబడిందంటే దర్శన పూర్వకంగా వచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం ఇది. ఒక మనిషి చెప్తే ఇంత స్పష్టంగా జాగ్రత్తగా రాయగలగడం అనేది కష్టతరం. ప్రభువు చెప్పాలి. స్తోత్రం. ఆయన అలా చెప్పాలి అంటే అందుకు తగిన దర్శనము కావాలి. నేను బాగా నమ్మేది ఏంటనంటే, ఒకటి, ప్రభువుతో మన సంభాషణ ఉండాలి, మనకు నిరంతరం ప్రభు ముఖ దర్శనం ఉండాలి. దర్శనం లేని భక్తి, దర్శనం లేని విశ్వాసము, దర్శనం లేని పరిచర్య నిలబడడానికి అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. ఒక దర్శన పూర్వకంగా ప్రకటించబడుతున్న ఈ పాఠంలో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న శ్రేష్టమైన పదం, ఇందులో యేసయ్య భూమిని ఎందుకు దర్శించాడో చెప్పగలిగిన ఒక ప్రత్యేకమైన కారణాన్ని ప్రవేశపెట్టారు. ఆయనకి చాలా పేర్లున్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, ఇవన్నీ కాక యెహోవా నిస్సి, యెహోవా యీరే, ఇలాంటివి ఎన్నో పేర్లు. ఇమ్మానుయేలు, పాపుల రక్షకుడు, కరుణామయుడు, దయామయుడు, ఆ డు అనే పేరు పెట్టి చాలా సీడీలే వచ్చినాయి. ఇన్ని పేర్లుంటే ఇక్కడ పేరు కాదు, ఆయన ప్రత్యక్షతను బయలుపరుస్తున్నాడు. చేతులకి స్తోత్రం చెప్పండి. ఏమిటా ప్రత్యక్షత అంటే, ఆయన ఏమనుకుని పరలోకాన్ని విడిచిపెట్టాడో, ఏ కార్యం కొరకు భూమిని దర్శించాడో, ఆ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా శిష్యులకు చెప్తున్నాడు. మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, అందులోకి మీరు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు
దానిని విప్పి తోలుకుని రండి. బాగా గుర్తుపెట్టుకోండి, విప్పి తోలుకుని రండి. దాన్ని ఆయన ఎందుకు భూమిని దర్శించాడు అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షతకు పెట్టవలసిన పేరు ఏమిటనంటే విమోచనకర్త. చేతులు స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు ఆయన? గాడిదను విడిపించడానికి వచ్చాడు. విడిపించడం అంటే విమోచించుట, విమోచించుట అనే మాటకు అర్థం ఏమిటనంటే రక్షించుట. ఎక్కడి నుంచి? ఇది ఒక కొయ్యకు కట్టబడిందట, ఒక కర్రకు కట్టబడిందట. ఆ కట్టబడిన స్థితిలో నుండి దానిని బయటకు రప్పించండి అన్నాడు. గాడిది కోసం యేసు ప్రభువు పరలోకాన్ని వదిలిపెట్టి ఇక్కడదాకా వచ్చాడా? ఆయనకి ఏం పనులు లేవో, ఈ గాడిద కోసం తిరుగుతూ ఉంటాడా అని కొన్నిసార్లు మనకు ధర్మ సందేహాలు వస్తాయి. ఎందుకంటే మనము కోడిగుడ్డు మీద కూడా వెంట్రుకలు వెతుకుతూ ఉంటాం. దేవుడి దయవల్ల ప్రియమైన వారలారా, ఆయన గాడిద విప్పడానికే వచ్చాడు. అయితే అక్కడ ప్రయోగించబడిన పదం అలంకార ప్రాయం. బైబిల్ విధానం అక్షరముగాను అలంకారముగాను మర్మముగాను ఉంది అనేది పండితుల వాదన. ఇందులో అక్షరం మీ కంటికి కనబడుతుంది, అలంకారం మర్మయుక్తంగా రాయబడింది, మర్మం దాచబడింది. బైబిల్ గ్రంథంలో రాయి అంటే రాయి కాదని, కర్రంటే కర్ర కాదని, నీళ్ళంటే నీళ్లు కాదని, పాలంటే పాలు కాదని, అక్కడ రాయబడిన పేరు వేరు, దాని అర్థము వేరు, దానినే అలంకార భాష అంటారని మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ గాడిద అనే మాట అలంకార ప్రాయంగా చెప్పబడింది. గాడిదంటే గాడిద కాదు, దేవునికి స్తోత్రం. గాడిద అంటే గాడిద స్వభావము కలిగిన మనుష్యుడు అని దాని అర్థం. అవునా? నిజమేనా? అంటే నిజమే. ఎందుకు అని అంటే మనము కొన్నిసార్లు ప్రకృతిలోని కొన్నింటికి పోల్చబడ్డాము అన్నది మీరు తెలుసుకోవాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో దాయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించడం లేదా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పక్షి జాతికి పోల్చబడ్డాం. ఇంక లోపలికి వెళ్ళిపోతే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో గాని, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు. అక్కడ మృగము యొక్క సంతానానికి పోల్చబడ్డాం, మృగానికి కాదు. రోజున హాగరు అడవిలో కూర్చుని ఏడుస్తూ ఉంది, దేవదూత దిగి వచ్చాడు, హాగరు నువ్వు గర్భవతివి, ఏడవద్దు, నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేలు పేరు పెడతావు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అని. ఇలా అనేక సందర్భాలలో మనుష్యులను సృష్టిలో ఆయా వాటికి పోల్చి మాట్లాడడం అనేది పరిపాటి. అయితే ఇందులో మనము చదివిన మూల వాక్యంలో మనిషిని యేసు ప్రభు వారు కట్టబడిన గాడిదకు పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే కట్టబడుట అనే మాటకు అర్థం ఏమిటంటే విశ్రాంతి లేకపోవుట, విడుదల లేకపోవుట, సంతోషము సమాధానము మానవ జీవితంలో ఉండవలసిన ఆశీర్వాదకరమైన స్థితి ఏది దానికి లేదు. కారణం ఏమిటంటే అది కట్టబడింది. రైట్, ఇప్పుడు యేసయ్య కట్టబడింది అన్నాడు, మనం ఒప్పుకుంటావా? మనందరి తరపున ఒక ఆయన ఒప్పుకునే ప్రయత్నం చేశాడు. రోమాపత్రిక 7:24 ఆ మాట స్పష్టం చేశాడు. చదవండి త్వరగా. కోరిక, ప్రశ్న. ఏమిటా ప్రశ్న అంటే, ఇది సాధారణ వ్యక్తి అడిగే ప్రశ్న కాదండి, అసాధారణమైన వ్యక్తి, జ్ఞాని, గొప్ప తత్వవేత్త. ఆయన అంటున్నాడు నేనెంత దౌర్భాగ్యుడిని. తను తాను తిట్టుకుంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకున్న పనులు జరగకపోతే మనల్ని మనమే తిట్టుకుంటాం. ఏం బతుకురండి ఇది,
ఎక్కడికి వెళ్ళినా మట్టి అయిపోయింది. మనల్ని మనమే తిడతాం, ఇంకొకరు తిట్టే అవకాశం ఇవ్వం. ఇప్పుడు పౌలు మీద పౌలుకే కోపం వచ్చింది. నేను ఎంత దౌర్భాగ్యుడను, ఏమిటా దౌర్బల్యం, ఏమిటా దౌర్భాగ్య స్థితి అంటే, ఈ పాపపు శరీరాన్ని బట్టి తాను జరిగించిన దుష్క్రియలను బట్టి అతడు పరలోకానికి చేరుకోలేకపోతున్నాడు. పరలోకమని, స్వర్గమని, నిత్య జీవమని, దేవుని రాజ్యమని అనేక రకాల పేర్లు కలిగిన ఆ స్వర్గధామంలోకి నేను వెళ్ళలేకపోతున్నానే. ఏమిటయ్యా కారణం అంటే, నేను పాపిని కనుక అన్నాడు ఆయన. ఇంటి మరణములకు లోనగు శరీరము, మరణానికి లోనయ్యే శరీరము దేని వలన? పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే పౌలు ఉద్దేశం ఏంటంటే, నేను పాపిని, పాపిని కాబట్టేగా నా మీద మరణానికి పత్తనం వచ్చింది. ఆ మరణము నన్ను పాతాళానికి పట్టుకుని పోవాలనుకుంటుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అని అందరినీ అడగడం మొదలెట్టాడు. మీరు నాకు విడుదల ఇవ్వండి, మీరు నాకు విడుదల. 49వ కీర్తన 7వ వాక్యం 49:7. కీర్తన 49:7 చదవండి ఒకసారి. ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. ఆగేయండి. అడుగుతున్నారు మనిషే, ఎవరయ్యా నాకు సహాయం చేసేది? నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంపాదిస్తున్నాను కానీ ఆనందం లేదు, కలిసే ఉంటున్నాము కానీ సమాధానం లేదు. అయ్యా నాకు ఎవరైనా సహాయం చేయండి అంటే పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేసారు. నేను దానికి సరిపోయినండి, నన్ను పట్టుకో, నన్ను అనుసరించు, నా పేరు చెప్పించు, నీకు ఆ స్వర్గాన్ని నేను ఇస్తానంటే నేను ఇస్తానని పోటీ పడి చాలా మంది వచ్చారు. వచ్చినోళ్ళు వచ్చినట్టే చచ్చా. స్తోత్రం. ఎందుకని? కీర్తనాకారుడు చెప్పాడు కదా, ఎవడును ఏ విధము చేతనైనా, ఎవడు నీ భవిష్యత్తును మార్చలేడు. అడుగుతున్నాడు మనిషి, అయ్యో ఈ మరణపు స్థితి నుంచి నన్నెవడు కట్టబడ్డానే అన్నాడు. ఈ మాట పౌలు ఒక్కడే అంటే మనం కొంచెం ఆ వెనకడిగేయచ్చు, కానీ అంతకుముందు మహాభక్తుడు ఇంకొక ఆయన అన్నాడు. రెండు కీర్తనల గ్రంథానికి 116:16 త్వరగా 116వ కీర్తనలో 16వ వాక్యం. అదేంటండి నిజం సేవకుడు ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పరేమండి? మీకు కంటి చూపేగా నోటి మాట్లేదు పాపం, మాట్లాడతా ఉండండి. ఈరోజు గిట్ట అయిపోతే రేపు ఆ తర్వాత ఎల్లుండి ఏజ్ రక్తమే చేయవు, మీ పని అయిపోవటమే నయ్యం, అలా ఉంటుంది. నా ఓటాడితో మాట్లాడకపోతే మరీ కష్టం. స్తోత్ర. నిజమైన సేవకుని అన్నాడు దావీదు, దాని అర్థం ఏంటి? అబద్ధం సేవకులు కూడా ఉంటారు. వాళ్ళు ఎంత ఉంటారంటే, యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ బతికి ఎలా ఉంటుందో. మామూలుగా అయితే శిష్యులు పిలిచి అన్నాడు, మీరు సంచి కానీ, జాలి కానీ, ఎండి కానీ, బంగారం కానీ, రాగి కానీ, ఇట్లాంటి ఏమి వెతికెళ్ళకండి, రెండు జతల బట్టలు కూడా పట్టుకెళ్ళకండి, ఇవన్నీ చెప్పాడు. దానికి ముందేమన్నాడంటే, పరలోక రాజ్యము సమీపించిందని వారికి చెప్పండి, అప్పుడు ఏ ఇంటికన్నా వెళ్ళండి అన్నాడు. ఇది చెప్పేది ఎవరు? రండి. మీరు ఎలా రావాలంటే, మీ రెండు కాళ్ళు ఇంటి దగ్గర వదిలేసి రండి, మేము తగిలించి పంపిస్తాం, మా దగ్గర అది ఉంది అన్నాడు ఒక్కొక్కడు. స్తోత్రం. హల్లెలూయా. అనకడికి ఎప్పుడో మహాభక్తుడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు అన్నారట, బాబా జనాలను పడగొట్టకండి, పడగొట్టి మళ్ళీ తిరిగి లేపకండి, అది రెండు రకాల పని అయిపోద్ది, పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేపండి అన్నట. స్తోత్ర. హల్లెలూయా. అందుకనే దావీదు తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను వాళ్ళ లాంటి సేవకుని కాదయ్యా, నేను ఎలా అంటానంటే నిజమైన చెప్పండి సేవకుణ్ణి. నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను, నీవు నా కట్ల విప్పి ఉన్నావు. అది సంగతి. ఏమున్నాయంట దావీదుకి? అకాయ్ ఏమున్నాయి? కట్లున్నాయి. కట్టబడ్డాడు. ఆ కట్టబడిన గాడిదను విప్పడానికి ఆ ప్రభు వచ్చాను.
అన్నాడు. గాడిదతో ఎందుకు పోల్చాడు అని అంటే గాడిద స్వభావం వ్యతిరేక స్వభావం. ముస్తాబాద్లో ఎక్కడైనా గాడిదలు ఉంటే పలకరత్తాకి వెళ్ళారు ఇంక ఎగిరి ఎడంకాలతోదంటే ఈజావిడ పెద్ద అప్పట్లే దానికి అంత గౌరవం. మరి గాడిద స్వభావం ఇప్పుడు తాగిపోతాను చూడండి, వరే బాబా తాగితే పోతాం అంటే పోయినప్పుడు చూద్దాంలే అంటాడు. వ్యతిరేక స్వభావం కనుక ప్రభు వారు అన్నాడు గాడిదకు పోల్చి మాట్లాడాడు. ఆ గాడిదకు కట్లున్నాయన్నాడు దావీదు. ఎలాంటి కట్లున్నాయి? ఆ గాడిదే ఓ పౌలైతే, ఆ గాడిదే ఒక దావీదు అయితే, ఆ గాడిదే ఒక జాన్ చక్రవర్తి అయితే, ఆ గాడిదని విప్పడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చారట. చేతులకి స్తోత్రం చెప్పండి. ఇంతకీ ఏమిటా కట్లు, ఎలా ఉంటాయి ఆ కట్లు? సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదువుకుంటూ వెడదాం. వసంత కాలమున పంపగా వారు అమానీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములోనే నిలిచెను. ఇప్పుడు నన్ను చూడండి అకైలో జాగ్రత్తగా. దావీదంటే వసంత కాలమున యుద్ధానికి వెళ్ళాలట. రాజులు ఎప్పుడు వెళ్తారు యుద్ధానికి? వసంతకాలం. ఇక ఆ కాలాల జోలికి వెళ్ళడం లేదు. నేను మీకు క్లారిటీగా ఒక ప్రత్యేక విషయాన్ని బోధించడానికి నిలబడ్డాను. ప్రియాన్ని మీరు చూస్తే రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయమున వెళ్ళక పనివారిని ముఖ్య అనుచరులను వీళ్ళందరినీ పంపి గురువు గారు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ ఉండడాన్ని తప్పు అంటుంది వాక్యం. స్తోత్రం. బైబిల్ విధానం ఏంటంటే చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. దేవుడు ఏది చెయ్యొద్దంటే అది చేస్తే తప్పు. దేవుడు ఏది చెయ్యమంటే అది చెయ్యకపోతే తప్పు. ఇప్పుడు దావీదును దేవుడు రాజుగా ఎందుకు చేశాడు? దావీదు కంటే ముందు రాజెవరు చెప్పరా? సౌలు. మరి సౌలు పక్కన పెట్టి దావీదును ఎందుకు లేపాడు? సౌలు కంటే దావీదు అందగాడా? సౌలు కంటే దావీదు జ్ఞానవంతుడా? సౌలు కంటే దావీదు బలవంతుడా? ఎందుకు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు తెలుసా? ఒకే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే సవులు కంటే దావీదు చాలా మంచివాడు. అంతే, సవులు చెడ్డవాడు, దావీదు మంచివాడు. సవులు చెడ్డవాడిగా ఉన్నప్పుడే దేవుడు అతనికి అధికారం ఇచ్చి, హోదా ఇచ్చి, రాజరికాన్ని ఇచ్చి పరిపాలించమంటే ఆ చెడ్డతనాన్ని విడిచిపెట్టకుండా కొనసాగించి దేవునికి చెడ్డ పేరు తెచ్చాడు. ఇందుకు దేవునికి కోపం వచ్చింది. కొన్నిసార్లు మన వాళ్ళను అయ్యా పాడండి అంటే ఇప్పుడు కాదులేండి, మా గొంతు అంత బాగాలేదు, మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏం కాదు, అడిగినప్పుడు పాడాల. ఇంకెవరు పాడేవారు లేక నిన్ను పిలవలే. ఇప్పుడు నా పుట్టో వేశారు, మీటింగ్కి పిలిచారు, ఏదో అవకాశం ఇచ్చారు, బయకి తీసుకుని నా ఇష్టానుసారం చేస్తాను అంటే 2వ నిమిషంలో ప్రభు ఇంకొకరిని నిలబెడతాడు ఇక్కడ. స్తోత్రం. నాశనమునకు ముందు కర్మ, అది సమూలలో స్పష్టంగా కనబడింది. ఇంకోటి ఏంటి తెలుసా? చేసిన అతిక్రమానికి దేవుని పేరు పెట్టడం మొదలెట్టాడు. యావయా, ఆ దడ్డులో ఇనబడే అరుపులు ఏంటని సమూయాలు అడిగితే అవే ప్రభువు కొరకు బలి అర్పించడానికి తెచ్చా. సమూయాలు అంటాడు బలు అర్పించుట కంటే మాట వినుట ఎందుకయ్యా వాటిని తెచ్చావంటే దేవుడికి బలిస్తాకన్నాడు. ఇక సమయాలే మాట్లాడాలి. కొంతమంది విశ్వాసులు పరమభక్తులు ఆదివారమే కొట్టినా పాత్రగారిని పోషించడానికి వెళ్ళిందట్లా తెచ్చేస్తారు. చెప్పే ఉంది అందులో స్తోత్ర. హల్లెలూయా చెప్పండి చేతులెత్తే. ఇంకొచ్చి గట్టిగా నిద్రపోయాలందరూ. అమ్మా బ్యాచి ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, సౌలు చెడ్డవాడు కనుక దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మరి నీ స్థాయి కాదు, నీ హోదా కాదు, నీ పరిస్థితి లేదు, కనీసం ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత
లేదు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో నీకు అవకాశం వచ్చింది, ఇంతమందికి లేని ధన్యత నీకొచ్చినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. ఉన్నావా? ముస్తాబాద్లో ఇంకా రక్షించబడవలసిన వేల మంది, వందల మంది ప్రజలు ఉండగా నిన్నే ప్రభు ఇక్కడికి తీసుకొచ్చాడంటే గ్రహింపు ఉందా నీకు? విజయవాడలో హేమ హేమీలు అనబడినటువంటి గొప్ప గొప్ప మహాదైవజనులు ఉండగా అత్యంత దౌర్భాగ్యుడైన నాకు అవకాశము దక్కితే నాకు గ్రహింపు వద్దా? స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ గ్రహింపు లేని దావీదు అక్కడే ఆగిపోయాడట. అది తప్పు. చెప్పండి ఏంటది తప్పు? శత్రువును వాడించి దేవుని ప్రజలను గెలిపించి దేవునికి మహిమ తేవాల్సిన వాడు ఇంటి యొద్ద నిలిచిపోయాడు. ఇది తప్పైంది. తప్పు అపరాధమైంది. అపరాధమే అతిక్రమమైంది. అతిక్రమమే పాపమైంది. దావీదును బంధించిన మొదటి కట్టు పేరు పాపము. గుర్తుపెట్టుకోండి, దావీదును బంధించిన మొదటి కట్టు పేరు పాపం. చదవండి కిందకి. ఒకనొక దినమున ప్రొద్దు గుంకు వేళ లేచి చూచుచుండగా చూచి చాలు. ఎప్పుడు లేచాంట? ప్రొద్దు గుంకు వేళ లేచాట. సాయంత్రం దాకా నిద్రపోయేది ఎవడు? సింపుల్ డైలాగ్ అది, సోమరోడు. స్తోత్రే, అవునా కాదా? పొద్దెక్కిందాకా నిద్రపోతాడు. పొద్దు పోయేటప్పుడు ఇక వాడి నిద్రకి హద్దు పొద్దు ఉండదు. నిజమండి, గట్టిగా అంతే. ముత్తాబాద్ నుంచి ఆ రామర్పడ్ రింగ్కి ఎంతసేపట్టుంది ప్రయాణం? 15 నిమిషాలు వేసుకోండి. ఆ లోపు నిద్రపోయి లేచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సాయంకాలం దాకా నిద్రపోయాడంట. నిద్ర అనే మాటకు బైబిల్ విషయంలో నిర్లక్ష్యము. నిర్లక్ష్యము అనే దానికి నిర్వచనం ఏమిటంటే సోమరితనము. చెప్పండి ఏంటది? కొంతమంది సంఘ విశ్వాసులే గాని ప్రజలే గాని ఈ విధానాన్ని పాటిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సమయానికి రారు, ఆరాధనలో ఉండరు, సరిగా పాడరు, దేవుని స్తుతించరు, దేవునికి అర్పించరు. ఇక ఎందుకంటే నా జీవితం నాకు అర్థం కాదు. మీరు కాదనుకోండి చెబుతున్నా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు నిర్లక్ష్యం ఉండకూడదు. అదే నిర్లక్ష్యం ప్రభువులో ఉండి ఉంటే ఈ రాత్రి ఈ భాగ్యం మనకు లేదు కదా. గమనించండి, నిర్లక్ష్యం అంటే సోమరితనం. ప్రసంగి అంటాడు, సోమరివాణి చేను నేను దాటి రాగా దాని ఎందంతట ముళ్ళు ఉన్నాయంట. అక్కయ్య ఏమున్నాయి చెప్పాలి గట్టిగా? ముళ్ళా పళ్ళా? ముళ్ళే పళ్ళేందుకున్నాడు, సోమరుడు కదా. కృష్ణా జిల్లాలో ఒక మంచి సాగతి ఉంటుంది మన జిల్లాలో. అదేంటంటే, నికరం లేనుడికి ఎందుకురా ఎకరం పొలం అంటారు. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చూపులు జరిగినాయంట. అబ్బాయి తరపున అడిగారట, ఒరే మా వాడికి ఎకరం పొలం పెట్టండి అని. మీ వాడికి నికరమే లేదు, ఇక ఎకరం ఇస్తే ఏం చేసుకుంటాడు? ఇక దాని ఇంత ముళ్ళేగా ఎవడీడు? పెద్ద బిరుదులు అక్కర్లా సోమరుడు. ఏమున్నాయాడు? చేను. చేను అంటే ఇల్లు, కుటుంబం. ముళ్ళు అంటే అసమాధానం. ఎలా ఉంటుంది? బయటికి వెళ్ళిన భర్త వచ్చాడు, ఏమా టీ పెట్టు. ఆవిడ అంటుంది, ఆ తెచ్చావు, పెద్ద తాజ్మహల్ టీ పొడి లేదు ఇక్కడ టీ. ఆ మాట ఒక ముళ్ళు వలె గురువు గారు గుచ్చుకుంది, గుర్తెట్టుకున్నాడు. ఏ చీరలు మండోడే వెళ్తాడు దారి మట. ఏమండి నార్మల్ చీర లేదు గీర లేదు, ఆవిడ గుచ్చుకుంది. ఏంటి ముళ్ళు? శ్రద్ధ కలిగిన కుటుంబం అయితే, భక్తి కలిగిన కుటుంబం అయితే ఎలా ఉండాలి? యజమానుడు సియోనుల నుంచి దీవించబడాలి. యజమానురాలు ద్రాక్షవల్లి వలె ఉండాలి పిల్లలు. ఇది దేవుని కుటుంబం. మరి సోమరుడి కుటుంబం ఎలా ఉంది? ఎంత సోమరతనం అంటే, ప్రొద్దున లేవగానే మంచం దగ్గర 2 నిమిషాలు మోకాళ్ళు వేయాలి. ప్రభువా, రాత్రంతా కాపాడావు నాయన, నువ్వు గనక కాపాడకపోతే పాటికి నా పెట్టి తయారైపోయేది, ఈ రోజంతా కూడా కాపాడు ప్రభు అని అడగాలి. అడగాల వద్దా? అదే ఉండదు, ఎవరో అనుకుంటూ చేస్తారు బయటికి. పొద్దున ప్రార్థన లేదు, మధ్యాహ్నం ప్రార్థన లేదు, సాయంత్రం ప్రార్థన లేదు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా ప్రభు నా గురించి నీ తెలిసిగా మోకాళ్ళు వేయలేకపోతున్నాయ్యా, నా మంచం చుట్టూ తిరుగుతుండు ఆయన. ఆయనకు పెద్ద సెక్యూరిటీ పెడతారు వీళ్ళు. ఇలాంటి భక్తి
ఏ మేరకు ఫలింపు తీసుకొస్తుంది. స్తోత్ర హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిబింబ కాలం వరకు నిద్రపోయాడట, అప్పుడు లేచి మేడ మీదకి వెళ్ళాట. సాయంకాలం అయిపోయింది, లైట్గా చీకటి ప్రారంభమైంది. అప్పుడు పైకి చూడాలి, చంద్రుడు ఎక్కడి దాకా వచ్చాడు, నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్కలేసుకోవాలి. గురువు గారు పైకి చూడలేదట, ఎటు చూశాడు, కిందకు చూశాడు. సృష్టిలో ఎక్కువగా కిందకు చూసే ప్రధాన జీవి పంది, అందుకనే పెద్దలు పంది చూపు కింద చూపు అంటారట. అది కూడా అప్పుడప్పుడు పైకి చూసిద్దంట, ఆదివారం పూట కాళ్ళు తిరగేసి కడితే ఆడు మోసుకెళ్తుంటే పై చూస్తూ ఉంటుందట. అబ్బబ్బబ్బబ్బా, నాకు తెలియంది చాలానే ఉందా అనుకునేలోపు వీడేసేస్తాడట. అందుకనే ఓ పెద్ద ఆయన అన్నాడు, కింద పైకి చూస్తే పంది పోయినట్టు కిందకు చూస్తే మనం పోయినట్టు. ఎటు చూడాలి మనం? సర్వజనులారా నా వైపు చూచి ఎక్కడున్నాడు ఆయన? ఇదిగా యెహోవా తన పరిశుద్ధాలయమైన పరలోకంలో నివసిస్తున్నాడు. భూమికి ఆకాశమునకు వేయబడిన నిచ్చెన, ఆ నిచ్చెనకు పైన సర్వాధికారి సింహాసనం, ఆ నిచ్చెనపై ఎక్కుతూ దిగుతూ ఉన్న దూతలు, అక్కడున్నాడు ఆయన. మరి మందికి నేల చూపులు చూస్తా, ఇప్పుడు అంత కిందకే చూస్తున్నారండి. మా తాత అనేవాడు, ఒరే వచ్చే రోజుల్లో అరచేతులు వైకుంఠం అనేవాడు. తెలిసేది కాదు నాకు, టచ్ ఫోన్ వచ్చిందని మా ముసలాడు అప్పుడే చెప్పాడు. అరచేతులు వైకుంఠం ఎప్పుడు దానంకే బొట్టనేలు పోతా, కొంతమందికి ఆ బొట్టన వేలికి అది స్ప్రింగ్ వేసుకుంటారేమో కానీ ఓ ఆడతానే ఉంటుంది. కూటంలో ఉన్న ఆడుతుంది, ప్రయాణంలో ఉన్న ఆడుతుంది, ఎక్కడున్న ఆడుతుంది. అట్ట చూస్తా చూస్తా యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు ఎంతమందో. స్తోత్రే హల్లెలూయా. ఏ చూపిది అకాయ్, అప్పుడప్పుడు పైకి చూడు బాగుపడతా. దేవుని పిల్లలారా క్రిందకు చూచాడు, కనబడకూడని దృశ్యం కనబడింది. పొరుగువాని భార్య స్నానమాచరిస్తుంది కావాలని కోరుకున్నాడే. నీ పొరుగువానిదేది నువ్వు ఆశించకూడదు కదా, కానీ ఆశించాడు. అది అతిక్రమం అవుతుంది. ఈరోజు తెల్లారు లెగిస్తే ఏ వార్తలు చూడండి, ఏ న్యూస్ పేపర్లు చూడండి, ఏ టీవీ ఛానల్లో చూడండి, ఎటు చూసినా అక్రమ సంబంధాల చరిత్రలే. ఆఖరికి ఈ మధ్యన జైళ్ళని నిండిపోయేది కూడా అలాంటి కేసులతోనేనట. ఎంత దుర్మార్గంగా తయారైంది లోకం. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆ భార్యనిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆ భర్తనిచ్చాడు. వారితో ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సంతోషంగా నువ్వు గడుపుకోవాలి తప్ప అది చాలని కామాతురత పట్టిన వాళ్ళని శరీరచ్చలకు లోబడి విపరీతమైన ధోరణులకు పరిగెత్తడాన్ని బట్టి వారి జీవితం అపవాది చేత బంధించబడతా ఉంది. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియురాలతో కలిసి ఇదిగో భార్యను చంపిన భర్త అవసరమా? ఇలాంటి దరిద్ర లక్షణ సంఘానికి ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇలాంటి అన్ని అన్నిలోనూ లోకంలోనూ జరుగుతాయండి, మాక్కదని రండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీకు చూపిస్తాను నేను. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం, మీలో అంటే అకై, మీలో అంటే కొరింథీ పట్టణంలో ఉన్న కొరింథీ సంఘానికి వ్రాసిన కొరింథీ పత్రిక. పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు, మీలో జాగ్రత్త ఉంది, జాగ్రత్త సంఘమా, ఈ లక్షణం నీకు మంచిది కాదు. ఆ లక్షణంతో పట్టబడ్డాడు దావీదు. చెయ్యమన్న పని చెయ్యక తప్పుగాను, ఏమండి అపరాధముగాను, అతిక్రమముగాను, పాపముగాను ఎంచబడి కట్టబడితే పొరుగువాని భార్యను ఆశించి చేయరాని దుష్కార్యాన్ని జరిగించిన కారణాన్ని బట్టి అతనికి బంధించబడిన రెండవ బంధకం పేరు శాపం. చెప్పండి, ఒకటి పాపం, రెండవది శాపం. ఈ పరిస్థితులు అయిపోయిన తరువాత ఆ స్త్రీ దావీదుకు కబురు చెప్పింది, రాజా నీ వలన నేను గర్భవతినైతిని, భయపడి
ఆయన ఊరియా యుద్ధ రంగంలో దేవుని పేరట ప్రయాస పడుతున్నాడే, ఆయనను పిలిపించమన్నాడు. ఇక్కడ నాకు చాలా బాధ కలిగిన విషయం ఇది. చాలా మందిని, కొంతమందిని మనం పరిశీలన చేస్తే వాళ్ళు పరిచర్య చేయరు. చేసేవాళ్ళను చెప్పండి రా, వాళ్ళు పాడరు, పాడనివ్వరు, వాళ్ళు సమయానికి దేవుని సన్నిధికి రారు. వచ్చేవాళ్ళను రానివ్వరు. అయ్యారు అమ్మా స్తుతి గీతం పాడదు, దేవుణ్ణి స్తుతించు అన్నప్పుడు మొదలై దక్క ఇంటి దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ఆమేన్ అనేసరికి ఆ శవరికి వచ్చి అయ్యో అంటది. ప్రతి వారం ఇంతే, ఇక మార్పు ఉండదు అందులో. స్తోత్ర హల్లెలూయా. వారి సమయానికి రారు, వచ్చేవారిని రానివారు. దేవుని పనికి గుప్పిలి విప్పలేరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు. ఇక్కడ కూడా దావీదు చూడండి, తాను యుద్ధానికి వెళ్ళకపోగా అందులో ఉన్న వారిని బయటకు రప్పిస్తున్నాడు. ఊరియా వచ్చాడు, రాజుగారు నన్ను రమ్మన్నారటే, ఏమి లేదయ్యా, యుద్ధం ఎలా చేస్తున్నావు కనుక్కున్నాను, చాలా కష్టపడుతున్నావట, ఓ రెండు రోజులు విశ్రాంతి పొందుతావు రమ్మన్నాను, ఇంటికి వెళ్ళి రెండు రోజులు రెస్ట్ తీసుకొని రా అప్పుడు ఎందుకని అన్నాడు. సరే రాజుగారు అని చెప్పి రాజు ముందు నుంచి వచ్చి ఆ పని వారితో అక్కడే ఉండిపోయాడు రెండు రోజులు. కబురు మళ్ళీ దావీదుకి వెళ్ళింది, ఊరియా తన ఇంటికి వెళ్ళలేదు, పిలిపించాడు మళ్ళీ. ఏమో ఎందుకు వెళ్ళలేదు అంటే అప్పుడు ఓ సమాధానం చెప్పినాడు రాజుకి. 11 వాక్యం చదవండి. మందసము ఇశ్రాయేలు వారు యూదా వారు నివసించుచుండగను రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎంత నీతిమంతుడండి దావీదు అన్నాడు, పోయి విశ్రాంతి పొందవయ్యా. ఎలా పొందుతాను సార్, ఎలా విశ్రాంతి పొందగలను, అదిగో నీ సావుకులు నా యజమానుడిని యోనాదు దేవుని పనివారు యుద్ధంలో అంత ప్రయాస పడుతుంటే నాకు విశ్రాంతి మీద కోరిక ఎలా ఉంటుందయ్యా, నేను అలా చేసేవాణ్ణి కాదు. ఈ రోషం ఉందా విశ్వాసి నీకు? ఇది పునరుత్థాన దినమే, ఇది సిద్ధమాట దినమే, ఇది ఉపవాస దినమే, ఇది ఉద్యమ సభలు జరిగే దినమే, నేనెందుకు నిర్లక్ష్యంగా ఉండాలని ఏనాడైనా నువ్వు అనుకున్నావా? ఊరియా అనుకున్నాడు. ఈ మాట వినగానే దావీదుకు మరీ కోపం వచ్చింది. వెంటనే ఒక ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరంలో ఏమని రాయించాడంటే, యోవాబుతో మాట్లాడుతూ, ఇదిగో ఊరియాను తిరిగి నీ దగ్గరికి పంపుతూ ఉన్నాను, అతనిని యుద్ధం బలంగా జరిగే చోట ముందు పెట్టు, మన సైన్యాన్ని కాస్త వెనక్కి రమ్మని చెప్పు, అతడు చనిపోయాడని కబురు నా దగ్గరకు రావాలి. ఆ ఉత్తరం ఎవరికి ఇచ్చాడు? ఒకవేళ ఊరియా మధ్యలో ఉత్తరాన్ని చూస్తే ఏమైపోయాడో, అక్కడికి వెళ్ళాడు, ఉత్తరం ఇచ్చాడు, రాజాజ్ఞ కాబట్టి చెప్పినట్టు చేయాలి. ఊరియా చచ్చిపోయాడు, కబురు వెనక్కి వచ్చింది. దావీదు మళ్ళా, అదిగో యోవాబు కబురు పెట్టాడు, ఏమనంటే నువ్వు ఊరియాను చంపినందుకు బాధపడవద్దు, ఎందుకంటే కత్తికో లక్షణం ఉంటుంది, అదేంటంటే అది ఒకరోజు ఒకడి మీద పడుతుంది, ఇంకో రోజు అబ్బా. ఎంత గొప్ప మాట, ఇది ఇలా జరిగింది దావీదు మర్చిపోయాడు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? రండి, ఆ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదే అధ్యాయంలో దాదాపు ఆఖరి వచ్చిన అనుకుంటాను, చూడరా బిడ్డ. అదండి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. జరుగుతున్న ఈ చర్యలన్నింటినీ ఎవరు చూస్తున్నారు? రైట్, మీరు నన్ను పాపులట్లో వేశారు కాబట్టి ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పేసి చకచకా వెళ్ళిపోయి మరలా నేను ఏదన్నా చెడ్డ పనులు చేశాననుకోండి, అది మీకు తెలియకపోవచ్చును, ప్రభువు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు. ఇక దేవుడు ప్రవక్తను పంపాడు. ప్రవక్త వచ్చాడు, రాజుగారు మా ఊళ్ళో గొడవ జరిగింది. ఏంటి చెప్పండి నాతాన్ గారు అంటే, ఏం లేదయ్యా, మా ఊళ్ళో ఒకడికి ఒకటే గొర్రె ఉందో, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఈ 100 గొర్రెలు ఉన్నాడింటికి చుట్టాలు వచ్చారు, వందాట్లో ఒకదాన్ని తీసి వండొచ్చు కదా, అట చేయకుండా ఆ ఒక్కగానొక్క గొర్రె కలిగిన వాడు ఇంటికి వెళ్ళి వాడితో గొడవాడి మరీ తెచ్చి దాన్ని చంపి మరీ వాళ్ళకి విందు చేశాడు, ఏం న్యాయం అంటున్నట్ట నాతన్. వెంటనే దావీదు సింహాసనం నుంచి లేచి
ఎవడాడు, ఎవరు వాడు, ఎక్కడి వాడు, ఎలాంటి వాడైనా సరే మరణమునకు. సొలొమోను గారు అంటాడు, ఒకని నడత వాని దృష్టి కథ ఎప్పుడు యథార్థంగానే ఉంటుందట. గ్రహించం మనుషులు ఆ మాట వింటుంటే, అరే ఇలాంటి పని చేసింది నేనే కదా అనే పశ్చాత్తాపం అతనికి లేదండి. ఈ మాటలన్నీ అన్నాక నాతన్ అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ మనుష్యుడవు నీవే. అప్పుడు కనువిప్పు కలిగింది, గొప్ప కూలిపోయాడు. అప్పుడు ఒక కీర్తన రాశాడు, అది కీర్తన అనే కంటే దావీదు ప్రార్థన. 51వ కీర్తన 12వ వాక్యాలు చూడండి, త్వరగా ముగింపులోనికి వెళదా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అబ్బా ఇప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు, ఎందుకని నేను మూడు బంధకాల మధ్యలో ఉండి ఏడుస్తున్నాను. ఒకటి పాపము, రెండు శాపము, మూడు మరణము. అతిక్రమమే పాపమైంది, జారత్వమే శాపమైంది, నరహత్య మరణమైంది. ఈ మూడు కట్ల మధ్యలో ఉన్నాడు దావీదు, ఈ మూడు కట్ల మధ్యలో ఉన్నాడు జాన్ చక్రవర్తి, ఈ మూడు కట్ల మధ్యలోనే ఉన్నాడు పౌలు, అదే మూడు కట్ల మధ్యలోనే ఈనాటి మానవ జాతి ఉందండి. కులముతోను మతముతోను జాతి వర్గ భేదాలు లేవు, అందరికీ ఈ మూడు బంధకాలున్నాయి. ఒకవేళ ముస్తాబాదులో ఇదిగో కర్మ పాపము తెలియని వాళ్ళు ఉన్నారేమో, అడిగిన వారికి లేదనకుండా పెట్టే మహానుభావులు కావచ్చు మీరు. ఏమండి అన్ని నీతి కార్యాలు మంచి పనులే చేశారేమో, నేను కాదనలేదు, మిమ్మల్ని నేను కూడా గౌరవిస్తాను, కానీ చేసిన దానాలు ధర్మాలు పుణ్యాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి అవకాశము లేదు, ఎందుకని పుట్టుకతోనే మనము పాపులము గనుక. జన్మ కర్మ పాపాల రుణము తీరకుండా, ఆ శాపము కొట్టివేయబడకుండా ఒక మనుష్యుడు భూమి నుంచి స్వర్గానికి వెళ్ళడం అసాధ్యమైన చర్య. దాని కొరకు ఎన్నో ప్రయాసలు లేదు. అప్పుడు నాకు యేసయ్య ఎంత గొప్ప దేవుడు ఇంకా స్పష్టంగా అర్థమైందండి. ఇలాంటి నియమాలు ఏం పెట్టలేదు నాకైనా. తెల్లవారుజామున చలిలో వణుకుపోనక్కర్లే, కుటుంబాన్ని వదులుకోనక్కర్లే, వీధులు పట్టుకుని తిరగనక్కర్లే, పరిస్థితులన్నీ వదిలేసుకోనక్కర్లే. ఒకే ఒక్క పని చేయాలంట, హృదయ శుద్ధి కలిగి ఉండాలంట. అబ్బా వారు దేవుని చూస్తారని చెప్పేశారు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మానవ జీవితంలో మనిషికి కోరిక దేవుణ్ణి చూడాలి, తన పాప బంధకాల నుంచి విడిపించబడాలి. ఈ కోరికను మన్నించిన దేవుడు తానే స్వయంగా ఈ లోకానికి వచ్చారు. అందుకు మనకు సాక్ష్యం ఏమిటంటే, ఓ రోజున ప్రభు శిష్యుల్ని అడిగారు, మీరు ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు కదా, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది యిర్మీయా అన్నారు, మరి మీరేమనుకుంటున్నారని ప్రభు అడిగితే సీమోను అన్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఎస్, ఆయన దేవునికి మారుగా వచ్చిన వాడు దేవుని కుమారుడు. దేవునికి మారుగా ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఏమై ఉన్నాడు, ఆది కాండం ప్రకారంగా ఆయన ఆత్మయై ఉన్నాడు, యోహాను సువార్త ప్రకారంగా ఆయన అక్షరమై ఉన్నాడు, ప్రకటన గ్రంథ ప్రకారంగా ఆయన మహిమయై ఉన్నాడు. ఆ మహిమను చూడగలవా? ఎల్ఈడి లైట్ని గట్టిగా ఒక నిమిషం చూస్తే రెండో నిమిషంలో కళ్ళు సరిగ్గా కనపడవు. అలాంటిది కోటాను కోట్ల సూర్యుల తేజస్సును మించిన వెలుగు ప్రకాశంలో నివసించే దేవుణ్ణి మనం చూడగలమా? అందుకనే ఏ పాప శరీరంలో ఉండి మనిషి పడిపోయాడో, ఏ పాప శరీరంలో ఉండి అతడు పాతాళానికి పోతున్నాడో, అదే పాపపు శరీరాన్ని ధరించుకుని మానవునికి విముక్తిని కలిగించడానికి వచ్చిన మహాదేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు. ప్రదేవుని బిడ్డ, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు కన్య గర్భాన్ని జన్మించాడు, శరీరధారిగా వచ్చాడు, నిండు యవన కాలమందు ప్రాణము పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఏదైతే పాపమైందో, ఏది శాపమైందో, ఏది మరణమైందో, ఆ మూడు బంధకాలను తెంచేసే విమోచన క్రయ ధనముగా తన ప్రాణాన్ని అర్పించిన మహాదేవుడు ఎవరైనా ఉన్నారా అనంటే, ఒక్క యేసు తప్ప ఈ సృష్టిలో ఎవరూ కనబడరు.
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము గాడిదకు పోల్చబడ్డాం. వ్యతిరేక స్వభావం కలిగిన వారము, కట్టబడిన వారము. పాపానికి, శాపానికి, మరణానికి మనము కట్టబడి ఉండగా దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకుని వచ్చి ఆ కట్ల నుంచి మనకి విమోచన కలిగించాడు. దావీదు ఏడుస్తున్నాడు, అయ్యా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, ఈ బంధకాలు తెచ్చాయి అని పశ్చాత్తాప పడితే యేసు ప్రభు వారి విమోచన కలిగించాడు. 116వ కీర్తనలో కృతజ్ఞతగా ఆ మాటలు రాశాడు. మరోసారి 116:16 చదవండి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడును. నీవు నా కట్ల విప్పి అన్నావు. అదండి, ఎవరు విప్పుతారు? మరి ముందు కీర్తనలో ఏమన్నాడు? ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. అవును, నీతో పాటు పుట్టినవాడు, నీలాగే తల్లిదండ్రుల సంయోగంలో వచ్చినవాడు, నీలాగే జన్మ కర్మ పాపాలు కలిగిన వాడు అతడు ఎలాంటి వాడైనా సరే గౌరవించవచ్చోడైతే, కానీ నీ పాపాన్ని విమోచించే సమర్థత అతనికి లేదు. ఎవరు రావాలి అనంటే దేవుడే రావాలి, శరీరాన్ని ధరించుకోవాలి, కన్య గర్భాన పుట్టాలి అని బైబిల్తో సహా సకల వేద గ్రంథాలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనల్ని విమోచించడానికి. విమోచించడం అనంటే విడిపించడం, విడిపించడం అనంటే రక్షించడం. అందుకని యేసయ్య పేరు పెట్టారు, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును, రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమన్నారు. ఈ పేరు కలిగిన మనిషి కానీ, ఈ పేరు కలిగిన దేవుడు కానీ ఆయన తప్ప ఈ సృష్టిలో ఎవరు లేరు. ఆయన రక్షకుడండి. దేవునికి స్తోత్రం. కనుక విడిపించబడడానికి ఇది మిక్కిలి గొప్ప సమయం. దైవజనుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి సంఘము ప్రయాసపడుతూ ఈ పరిచర్య దేనికి జరిగిస్తున్నారు అనంటే, ఇంకా బంధించబడిన అనుభవంలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, బలహీనతలు విడిచిపెట్టక ఎవరైతే బాధపడుతున్నారో వారికి విమోచన కలిగించాలన్న గొప్ప ఉద్దేశమే ఈ సభలకు పునాది పడింది. దేవునికి స్తోత్ర. కనుక ఇక సమయాన్ని వృధా చేయకండి, ఇప్పటికైనా ప్రభు వైపు తిరగండి. నా ప్రియ తల్లులారా, సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో యవనస్తులు రక్షణ పొందుతామంటే పెద్దలు అడ్డు, భార్య రక్షణకు భర్త ఆటంకం, భర్త రక్షణకు భార్య ఆటంకం, పిల్లల రక్షణకు తల్లిదండ్రుల ఆటంకం. దయచేసి రక్షణ పొందే మార్పు కలిగిన ఎవరిని మీరు ఆటంకపరచకండి, అది ప్రభువుకు మహిమ కాదు. వివాహాలు పేర్లు చెప్పి, చదువులు పేర్లు చెప్పి, సర్టిఫికెట్లు పేర్లు చెప్పి, ఇలాంటి వ్యర్థమైనటువంటి సాకులు చెప్పి రక్షణను దయచేసి వారికి దూరం చేయకండి. వీలైనంత వేగంగా మీ కట్లు విడిపింపబడి మీరును పరిశుద్ధుల సంఖ్యలోనికి రావాలన్నది నా కోరిక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు వారి శిష్యులను పంపారు, శిష్యులు వెళ్ళారు. అదిగో ఆ గాడిదని విప్పుతున్నారట. గాడిదని విప్పుతుంటే యజమానులు వచ్చారట. చెప్పండి ఎవరు వచ్చారు? మామూలుగా ఒకడు ఉండాలి, దీనికో చాలామంది ఉన్నారు. చెడ్డ చూపు, చెడ్డ మాట, చెడ్డ నడక, చెడ్డ పని, ఇవన్నీ మనకు యజమానులే. ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన మీద పెత్తనం చేసే యజమానులు ఎంతమంది ఉన్నారో మార్కు సువార్త 7:21 ప్రభు వారు స్పష్టంగా చెప్పారు. అది మీరు తర్వాత చదువుకోండి. ఈ యజమానులు అడిగారట, ఇది ఎందుకు ఇప్పుతున్నారు అంటే వారు చెప్పిన సమాధానం, ఇది ప్రభువునకు కావలసినది, బంధవ్యం కలిగినది. ఎందుకని? ఆయనే మట్టి ముద్దను తీసి మానవ రూపాన్నిచ్చి నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదిన సజీవుడు. స్తోత్ర. కనుక ఆయన చేత నిర్మించబడిన వాడు పడిపోతే ఆ మనిషిని రక్షించుకోవడానికి వచ్చిన గొప్ప ఆత్మీయ బంధువుడు ప్రభు యేసుక్రీస్తు. ఆ గాడిదని తీసుకొచ్చారు. గాడిదని తీసుకొస్తే మామూలు గాడిదలా ఉండలేదు. ఇది ఆ గాడిది మీద నూతన వస్త్రాలు కప్పారట. స్తోత్రం. ప్రభువారు మన మీద కూడా 7 వస్త్రాలు సిద్ధం చేశారు. అందులో మొదటిది రక్షణ, చివరిది మహిమ. దేవుని బిడ్డలారా, అనేక సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరలా మరొకసారి మనం నేర్చుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. త్వరపడి అందరు లేవాలి. ఎక్కడి వారు అక్కడే ఉండండి. 3 నుండి 5 స్తోత్రం స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా 3 నుండి 5 నిమిషాల్లో నా సమయాన్ని విడిచిపెట్టేస్తాను నేను. ఎవరు అభ్యంతరకరంగా ఉండదు, దయచేసి
కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశము తట్టు ఎత్తి సర్వాధికారిని దేవుని పరిశుద్ధ నామమును స్తుతించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసునాథ నీకు వందనాలయ్యా, వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా స్తుతించండి బిగ్గరగా. అంతేనా మీ గొంతు? దేవుని సన్నిధిలోకి వచ్చి గొంతు దాచుకోవటం కంటే పెద్ద పాపం ఏమీ లేదు. ఇదే దేవునికి మహిమ. అడుగుడు బిడ్డలారా, ఏ బంధకంలో నువ్వు ఉన్నావు? ఎందుకు నెమ్మది లేకుండా పోయిందో? ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో? ఏసయ్యా, ఇప్పుడు నేను విడిపించబడాలనుకుంటున్నాను. చెప్పండి గట్టిగా, చేయండి గట్టిగా, నీరసించిపోవద్దు. దేవుని వాత్సల్యత స్తుతి ఆరాధన, ఆరాధన నీకే అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడవైన దేవా.
అలసిపో దిగ్గొచ్చు దగ్గర చప్పట్లు. ప్రతి బలహీనతను ప్రభువు తొలగిస్తూ ఉన్నాడు, ప్రతి బంధకాన్ని ఆయన తెచ్చి వేస్తూ ఉన్నాడు. ఒక నిర్మలమైన శ్రేష్టమైనటువంటి సంతోషకరమైన ఉత్సాహ జీవితాన్ని ఈ సభ ద్వారా నీ కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన కంటే ముందు ఓ మంచి తీర్మానం చేద్దాం ప్రభుతో. గడిచిన రోజులు ఎలాగో గడిచిపోయాయి. ఎన్నో సభల్లో ఎన్నో సందర్భాల్లో నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకుంటూనే వస్తున్నావు. కానీ ప్రభువు నిన్ను అమితంగా ప్రేమించిన కారణాన్ని బట్టి మరో శ్రేష్టమైన అవకాశాన్ని మంచి సమయాన్ని నీ కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఈ సభను నీ కొరకు నమ్ముతున్నావా? ఈ ఉపదేశాలు నీ కొరకే నేను నమ్ముతున్నావా? అలా నమ్మగలిగితే దక్షిణ బాప్తీస్మం లేని వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తే మీ కొరకు నేను ప్రార్థించబోతా ఉన్నా. మొహమాటానికి మీరు చేతులెత్తద్దు. నిజమైతే దేవుని మాటలు మిమ్మల్ని తాకుతూ ఉంటే, నిజమే ఇప్పటి వరకు ఇంకా నేను బంధకాల్లోనే ఉన్నానని మీకు అనిపిస్తే, ఇప్పటికిప్పుడే మీకేం బాప్తీస్మం ఇవ్వటం లేదు, మీ తీర్మానం దేవుని కావు. రక్షణ బాప్తీస్మం లేని వారు రండి, అలా సభావేదిక దగ్గరికి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. జాన్ చక్రవర్తి కొరకు ఎవ్వరూ రావద్దు. దేవుని ప్రేరణ అనిపిస్తేనే రండి. నిజముగా నీకు బాప్తీస్మం లేకుండా స్థలంలో ఉంటే ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చెప్పాను మీకు ఇప్పుడు బాప్తీస్మం ఇవ్వటం లేదు, మీ తీర్మానం దేవునికి కావాలి. క్రైస్ట్ విత్ నేమ్ జీసస్ రండి, ముందుకు రండి. ఇంతకంటే గొప్ప మిక్కిలి అనుకూల సమయం ప్రభువునికి ఇవ్వడేమో. నేనేమి జరుగులో రేమేమి సంభవించినది నీకు తెలియదేమో నా సహోదరుడా, సహోదరి, నా చెల్లి. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను. చాలా మంది చేతులు ఎత్తారు. రెండు ముందుకు, నా ముందు సిగ్గుపడితే, ఒక మాట పడితే ప్రభు ఎదుటి మీరు లెక్క చెప్పవలసిన వారై ఉంటారు. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను యేసయ్యా దగ్గరికి. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను యేసయ్యా.
ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి అనేక మంది దేవుని వాక్యపక్షంగా నిలబడడానికి ఇష్టపడుతున్నారు. ఇదేదో ఉద్రేకాన్ని బట్టి స్థలానికి రావటం కాదు గాని, వారు చేస్తున్న ఈ ప్రమాణానికి కట్టుబడి ఖచ్చితంగా రక్షణ వైపు నిలబడినట్లు వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీ చేతులు ఈ బలిపీఠం వైపు చూపించండి, దైవజనులు కూడా మీ చేతులు బిడల వైపు చూపించండి. వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, యేసు క్రీస్తు నాదా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ శ్రేష్టమైన మంచి సమయంలో దాసుని ప్రభువాని వీని గారిని బట్టి, అమ్మగారిని బట్టి, బిడ్డలు బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఎంత భారం ఉందో, ఎంత బాధ ఉందో, ఆ భారం అంతటిని ఈ రూపంలో మీరు చూపిస్తున్నందుకై స్తోత్రాలు. దాసుడు నాయన ఏమాత్రం వెనుక ముందు ఆలోచించక వేలాది రూపాయలు వెళ్ళపోసి ఈ ఆత్మలను సంపాదిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సేవకులు దీవిస్తున్నారు, సంఘ బిడ్డలందరూ వీరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ వేదిక దగ్గరకు వచ్చి మేము యేసును అంగీకరించబోతున్నామని ఒక గొప్ప ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఈ బిడ్డల ప్రమాణాన్ని మీరు స్థిరపరచండి, నిశ్చయముగా రక్షణ కార్యాలు కొనసాగించండి. రాబోతున్న మీ దాసులను వాడుకోండి. ఇంతమంది పరిశుద్ధుల ఎదుట నీ పాద పరిచారకులలో అల్పుడను, నీ మాటలు పలకడానికి కూడా యోగ్యత లేని వాడిని, యా నీ కృప చొప్పున నిలబెట్టినందుకు స్తోత్రాలు. విత్తబడిన ప్రతి లేఖనాన్ని ప్రయోజనకరంగా ఉంచండి. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి, సేవకులను బట్టి, సంగీతాన్ని అందిస్తున్న నీ ప్రియ బిడ్డలను బట్టి, నా ప్రియ సహోదరుడు బాలు గారిని బట్టి, ఇంకా నాయన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవజల అభిషిక్తులందరినీ బట్టి అయ్యా నీకు స్తోత్రాలు. పరిచారకులను బట్టి, దాసుని కుటుంబాన్ని బట్టి స్తోత్రం. మేలు చెత్త నింపండి. ఈ మాటలు మీ సన్నిధిలో భద్రపరిచి ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల కలిగించి దీవించి వర్ధిల్లచ్చి యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరందరి స్థలానికి వచ్చాను. ఇదేదో ఒక క్షణంలో కలిగిన ఉద్రేకం అని నేను అనుకోను. మీరు ప్రభువుతో తీర్మానం చేశారు, దేవుని వేదిక ఎదుట చెప్పాను. ఈ మాటకు కట్టుబడి ఉండండి. సేవకుని మీరు వెంటనే సంప్రదించండి. వీలైనంత వేగంగా విడిపించబడి దేవుని యొక్క పరిశుద్ధుల సంఖ్యలో మీరందరూ చేర్చబడుదురుగాక. థ్యాంక్ యూ.